బెన్ స్టోక్స్ వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ వాల్యుబుల్ ఆల్రౌండర్, ఇంగ్లాండ్ కు ప్రధాన ఆయుధం. గతేడాది వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు, టెస్ట్ల మీదే ఫోకస్ పెట్టాడు. బిజీ స్కెడ్యూల్స్ తో అన్ని ఫార్మాట్లకు న్యాయం చేయలేనని 50 ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ తన టార్గెట్ అని గత జూలైలోనే చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ కూడా బెన్ స్టోక్సే. అయితే ప్లేయర్గా కెప్టెన్గా బెన్ స్టోక్స్ తనదైన ముద్ర వేస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ రూపురేఖల్నే మార్చేస్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో వైట్ బాల్ ఫార్మాట్ను చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్ అగ్రెసివ్గా ఆడేలా సక్సెస్ అవుతున్నాడు. టెస్టుల్లో ఇంగ్లీష్ టీంను దూకుడుకు కేరఫ్గా మార్చేశాడు. న్యూజిలాండ్, సౌత్ఆఫ్రికా, పాకిస్తాన్పై సిరీసులు గెలిచాడు. పాకిస్తాన్లో ఓడించిన ఇంగ్లాండ్ కెప్టెన్గా ఘనతరం అందుకున్నాడు. అయితే వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ను మళ్లీ వన్డేల్లో ఆడించాలని ఇంగ్లాండ్ వైట్ బాల్ కోచ్ మాథ్యూ మ్యాట్ ఆలోచిస్తున్నాడు. బెన్ స్టోక్స్ వన్డేల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నాడు. స్టార్ ఆల్రౌండర్ కోసం జట్టులోకి ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయన్నాడు. ఇదే విషయంపై ఇప్పటికే వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్ బట్లర్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతోనూ మాట్లాడినట్టు తెలిపాడు. అయితే వన్డే వరల్డ్ కప్ కోసమే బెన్ స్టోక్స్ను బరిలో దింపాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. ఎందుకంటే మెగా ఈవెంట్స్లో స్టార్ ప్లేయర్కు సూపర్ రికార్డ్ ఉంది. 2019 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలవటంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్కు సంచలన విజయం అందించాడు. 2022 T20 వరల్డ్ కప్లోనూ స్టోక్స్ అదరగొట్టాడు. ఫైనల్లో పాకిస్తాన్పై ఎరగదీశాడు. 42 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. టైటిల్ 4లో 1 వికెట్ కూడా సాధించాడు. ఆల్రౌండర్గా అదర్స్ అనిపించాడు. మెల్బోర్న్లో ఇంగ్లాండ్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. యువ ప్లేయర్లకు రోల్ మోడల్ అయ్యాడు. అందుకే కీలక టోర్నీల్లో రాణించే బెన్ స్టోక్స్ను ఈసారి వన్డే వరల్డ్ కప్లో ఆడించాలని ECB పెద్దలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.